సిద్దిపేట జిల్లా దుబ్బాక క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తమ నిరసన అభ్యర్థన మేరకే దుబ్బాక బస్టాండ్కు డిఎంఎఫ్టీ నిధుల నుండి 3 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి దానికి చైర్మన్గా జిల్లా మంత్రి ఉంటారు. చైర్మన్ గా ఉన్నటువంటి జిల్లా మంత్రి గారు దుబ్బాక బస్ స్టాండ్ నిర్మాణానికి 3 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్టు తెలిసింది. చాలా కాలం నుంచి దుబ్బాక బస్ స్టాండ్ పునర్నిర్మించాలి, మంచి స్పేసెస్ గా ఉన్నటువంటి బస్ స్టాండ్, బస్ స్టాండ్ కొంత ఆదాయ వనరులు పెరగాలి, ఒక 5 కోట్లనే మంజూరు చేస్తే బాగుంటుండేమనేది మేమందరం కూడా భావించినాం. మొత్తానికి దుబ్బాక బస్ స్టాండ్కి 3 కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ నిధుల కింద డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి మంజూరు చేసినందుకు జిల్లా ఆర్థిక మంత్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. మా నిరసన, మా అభ్యంతరం ఏంటంటే ఆర్టీసీ మంత్రి ఉన్నటువంటి పువ్వాడ అజయ్ గారు ఖమ్మంలో బస్ స్టాండ్ కట్టుకోవాలని అనుకుంటే 25 కోట్ల రూపాయలని మంజూరు చేసుకొని ఖమ్మంలో 25 కోట్ల రూపాయలతో బస్ స్టాండ్ నిర్మించుకున్నారు. సిద్దిపేటలో కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ముగ్గురికి కూడా దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాలు ఇచ్చి బస్ స్టాండ్ నూతనంగా నిర్మించడానికి కావాల్సినటువంటి డబ్బులు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే రవాణా శాఖ మంత్రి అజయ్ గారు మాత్రం తన అశక్తతని వెలిబుచ్చుతూ ఇప్పటికిప్పుడు ఆర్టీసీ వద్ద డబ్బులు లేవని, కొత్త బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టడానికి మరికొంత సమయం పడుతుంది, ఈ బడ్జెట్ తర్వాత కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి బాగైతే దుబ్బాక లోపల బస్ స్టాండ్ నిర్మాణానికి సహకరిస్తామని చెప్పినారు. ఆ తర్వాత ఒక 2 నెలల తర్వాత ఆర్టీసీ ఈడీ గారు దుబ్బాకలో బస్ స్టాండ్కి 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు, ఆర్థిక మంత్రి గారి విజ్ఞప్తి మేరకు 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ఒక జీవో విడుదల చేసింది. ఇవేవి సరిపోవని చెప్పి రకరకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు జిల్లా ఆర్థిక మంత్రి గారిని కూడా దుబ్బాక బస్ స్టాండ్కి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ సందర్భంగా చేసినటువంటి అప్పీల్కి మన్నించి దుబ్బాక బస్ స్టాండ్ నిర్మాణానికి వారి పరిధిలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు పైసలన్నీ వారి దగ్గరనే ఉంటాయి కాబట్టి 5 కోట్ల రూపాయల్ని సిద్దిపేట పాత బస్ స్టాండ్కి మంజూరు చేసుకున్నారు. మేము కూడా అట్లే ఆశపడ్డాం, మా దుబ్బాక పాత బస్ స్టాండ్ని డిస్మెంటల్ చేసి కొత్త బస్ స్టాండ్ చేసి చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ కట్టడానికి ఏ రకంగానైతే సిద్దిపేట పాత బస్ స్టాండ్కి 5 కోట్లు కేటాయించుకున్నారో అదే రీతి లోపల మాకు కూడా 5 కోట్లు కేటాయించి ఉండుంటే ఇంకొంచెం బాగుండేది అనేది మా విజ్ఞప్తి. ఎనీహౌ పాత బస్ స్టాండ్ అయినటువంటి దుబ్బాక బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్గా మార్చినందుకు 3 కోట్ల రూపాయల్ని డిఎంఎఫ్టీ నిధుల నుంచి మంజూరు చేసినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో ఆర్టీసీ ఈడీ గారు ఇచ్చినటువంటి 1 కోటి రూపాయల్ని కూడా మంత్రి గారు జోక్యం చేసుకొని తీసుకొచ్చినట్లయితే బస్ స్టాండ్ త్వరితగతిన మరికొంత అందంగా నిర్మించడానికి ఒక అవకాశం ఉంటుంది. 8 నెలల తర్వాత మంత్రి గారికి మళ్ళీ దుబ్బాక మీద, దుబ్బాక బస్ స్టాండ్ మీద గుర్తుకొచ్చి ఆ బస్ స్టాండ్ని కొత్త బస్ స్టాండ్ నిర్మించినందుకు నిధులు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.